కోడెల మృతి పట్ల అనేక అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన ఉరి వేసుకున్నాడనేది ఒక నిర్ధారణ వస్తున్నటువంటి దశ. ఉరి వేసుకోవడానికి కారణం బలరామయ్య గారు ఇంతకుముందే చెప్పారు, ఉరి వేసుకోవడానికి కారణం కొడుకు కూతురు అని ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు నిరాధారణ అని ఒక మాట, తెలుగుదేశం వాళ్ళే మేము కారణమని ఒక మాట. ఇవన్నీ నేను ఒకటి మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ గారు మరణించే ముందు 20-25 నిమిషాలు ఒక కాలు మాట్లాడాడని, ఆ కాలు ఎవరితో మాట్లాడాడు ఏం మాట్లాడాడు అనే వాస్తవాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, ఎక్కడా దాగవు. ఒక నిజం నిప్పు లాంటిది, ఇట్ విల్ ప్రివైల్ ఎనీ టైం. వాస్తవం బయటకు వస్తుంది. కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి తప్ప మాకు వ్యక్తిగత ప్రత్యర్థి కానే కాదు. చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత ప్రత్యర్థిగా తయారయ్యాడు. ఆయన హెరాస్మెంట్ వల్లే ఆయన మరణించాడనేది నా అభిప్రాయం, నా అభియోగం. కావాలంటే ఫ్యాక్ట్స్ని పరిశీలించుకోండి, వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ టైంలో కూడా ఇలాగే చేశాడా? నో, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒకసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు మరణిస్తే వారి వెంటకు వస్తాడు, వారి పక్కనే వస్తాడు. ఆ మరణానికి ఆయన కారణమైనా సరే ఆయనే వచ్చి పక్కన నుంచుని ఈ మరణానికి ఎవరో కారణం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ అందరికీ బాగా తెలుసు ఎన్టీ రామారావు మరణానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? హరికృష్ణని డిజోన్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? సరే, ఆ మరణానికి కారణం కాకపోవచ్చు ఆయన. హరికృష్ణను ముందుకు తీసుకుని తర్వాత డిజోన్ చేసింది ఆయన కదా. ఇవాళ కోడెల శివప్రసాద్ని కూడా వాడుకున్నాను, వాడుకుని తర్వాత డిజోన్ చేసే కార్యక్రమంలోనే కదా ఈ పరిణామాలు జరిగాయి. చివరికి నా కుటుంబం, నా పార్టీనే నన్ను ఆదరించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అనేటువంటి మనస్తత్వాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ప్రజల్ని నేను అర్థం చేసుకోమని మనం చేస్తున్నా. ప్రజలకన్నా ముందుగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోండి, మేము కాదు, మేము అలాంటి పని చేయము. మేము రాజకీయ ప్రత్యర్థులం, రాజకీయంగా విమర్శ చేస్తాము తప్ప రాజకీయంగా మనుషుల్ని హతమార్చిపోవాలని కోరుకునేటటువంటి స్వభావం మాది కాదు. కావలిస్తే మీరు చరిత్రను పరిశీలించుకోవాల్సిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, వెల్, సిబిఐ విచారణ జరగడం మంచిదే, వాస్తవాలు బయటకు వస్తాయి. మాకేం అభ్యంతరం నాకు ఉండాల్సిన అవసరం లేదు. మాకెవరికి కూడా వాళ్ళది సిచ్యువేషన్ ఏంటనేది, అక్కడ పరిస్థితులు ఏంటో చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో జరిగింది, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు.